మరి కుమారు అందరికీ మరణాత మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభువైన కృపకై స్తోత్రములు చెల్లిస్తూ వాక్య భాగాన్ని చదువుకొని వాక్యములో ప్రవేశిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి రెండు వచనాలు పఠించుకుందాం. మూడవ వచనాన్ని పఠించుకుందాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు వెనలేని స్తుతులు స్తోత్రములయ్యా. మరొకమారు నూతన వత్సరములు అడుగుపెట్టించి మొదటి నెలంతా మమ్మలను కాచి దాచి ఈ రెండవ నెలలో మొదటి శుక్రవారము మీతో కలిసి ఈ రీతిగా ఆరాధించడానికి స్తుతించడానికి మీరిచ్చిన ఈ గొప్ప కృపకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా. వాక్యాశక్తితో వాక్యం వినటానికి సిద్ధముగున్న బిడ్డలందరికీ కావలసిన వర్తమానం మీ ఆత్మ సహాయమును అందించమని వినిచ్చిన బిడ్డలకు కావలసినటువంటి ఆశీర్వాదము విశ్వాసము రాకడకు సిద్ధపాటు దయచేయమని మా మంచి బోధకుడుగా భూలోకములోనికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా మన మధ్యలోనికి వరుడుగా రానయ్య యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానములు సదాకాలము మనల్లరకు తోడే నడిపించునుగాక. నీదు ప్రథమయాగమనము నేతలంప, నీదు ప్రథమయాగమనము నేతలంప, నెప్పుడు రెండు వారాకలో ఎత్తబడుదు, నెప్పుడు పరిపాలనము వెయ్యి ఏండ్లు చేయ, ననెడు తలపులు పుట్టెనేనా మనమునందు, చదవబడిన దేవుని వాక్య భాగములో యోహాను గారు తన యొక్క సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి సిద్ధముగా ఉన్నటువంటి సంఘమును తీసుకుని వెళతారు అనబడినటువంటి మాటను రాస్తూ ఉన్నారు. ఈ మాటకు అర్థం ఏమైందంటే క్రీస్తు ప్రభు వారు రెండవసారి రాబోతున్నారు. ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు మొదటి రాకడలో రక్షణను తెచ్చి సంఘాన్ని స్థిరపరిచి రెండవ రాకడలో సిద్ధపడినటువంటి వధువుగా సిద్ధపడిన సంఘమును తీసుకుని వెళ్ళటానికి క్రీస్తు ప్రభు వారు రాబోతున్నారు. మొదటి రాకడ సంఘ స్థాపన కొరకైతే రెండవ రాకడ సిద్ధపడిన వధువును తీసుకుని వెళ్ళటానికి. చాలామందికి దినాలలో ప్రియులరా, రెండవ రాకడ అనబడినటువంటి సంగతిని గురించి అవగాహన లేనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభు వారు రెండవసారి రాబోతున్నారు, సిద్ధపడాలి అనబడినటువంటి సంగతిని యేసు ప్రభు వారే స్వయముగా జ్ఞాపకం చేసినట్లు ఈ వాక్య భాగములో మనం చూస్తున్నాం. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మలను నేను తీసుకుని వెళతాను. కాబట్టి ప్రభువే స్వయముగా ఈ మాట చెప్తున్నప్పుడు చాలామంది క్రైస్తవులు ఉన్నటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితిని ఇప్పుడు సరిచేసుకోవాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు ప్రభు వారు రెండవ రాకడలో వస్తున్నాడు గనుకనే సిద్ధపడినటువంటి వధువును ప్రభు తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు అనబడినటువంటి విషయాలు మనమే దినాన కొన్ని గుర్తులను మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం రిలార. అలాగుననే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 11వ వచనములు దేవదూతల సెలవిస్తున్నాయి. గలిలయా మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి కొనుపోబడినటువంటి ఈ యేసే ఏ రీతిగా కొనుపోబడుచున్నాడు అదే రీతిగా మరలా వస్తాడు. అపోస్తుడైన పౌలు గారి జ్ఞాపకం చేస్తూ తెసలోనిక రాసిన మొదటి పత్రములు ప్రియులరా 4వ అధ్యాయం
పదమూడవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును అంటే ప్రభు వస్తాడు అనబడినటువంటి సంగతి కలిగినటువంటి మాటలు అనేక మంది భక్తులు పరిశుద్ధ గ్రంథములో రాసి ఉంచారు గనుకనే రెండవ రాకడ అతి సమీపమై ఉంది. కడవరి దినాలలో మనం ఉంటున్నాం గనుక ప్రియులారా ఇవన్నిటినీ మనము తలంచుకొని దేవుని రెండవ రాకడ అతి సమీపముగా ఉందని మనము కొన్ని గురుతులను బట్టి సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం. గురుతుల సమాప్తి రాక గురుత నిగ్రా హింపవలయు గురుతుల సమాప్తి రాక గురుత నిగ్రాహిం పవలయు గురుతులలో కెల్లా గొప్ప గురుతులలో కెల్లా గొప్ప గురుతు విశ్వాసము ఈ గురుతు కలిగియుందుమో గొప్ప గురుతు విశ్వాసము ఈ గురుతు కలిగియుందుమో శ్రీ యేసు క్రీస్తు నాదుడు శీఘ్రముగా వచ్చును. హల్లెలూయా. మరణాత ప్రియులరా క్రీస్తు ప్రభు వారు వస్తున్నాడు గనక వస్తున్నప్పుడు జరిగేటువంటి పరిస్థితులు పరిణామాలు ఏమై ఉన్నాయో కొన్ని గురుతులను మనము లోకములో ఉండగా వాటిని తెలుసుకొని దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడబద్దులమై ఉన్నాం. కాబట్టి దైవజనులు అన్ని గురుతుల కంటే గొప్ప విశ్వాసమే గురుతై ఉంది. ప్రియులరా రాకడ విశ్వాసము కావాలి. రక్షణ విశ్వాసము స్వస్థత విశ్వాసము మనం అడిగింది దేవుడిచ్చేటువంటి విశ్వాసము. ప్రియులరా అల్ప విశ్వాసము అవిశ్వాసములు విశ్వాసములలో అనేకమైనటువంటి రకములు ఉన్నాయి. కానీ ప్రియులరా గొప్ప విశ్వాసములు ఉన్నాయి. ఆశ్చర్యకరమైనటువంటి విశ్వాసములు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. కానీ దినాన నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే రాకడ విశ్వాసము కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తూ భూలోకములు జరిగేటువంటి గురుతులను గమనించి రాకడ విశ్వాసముతో మనము నింపబడవద్దులమై ఉన్నాం. కాబట్టి రాకడ విశ్వాసము ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నా దేవుడు వస్తాడు ఆయన రెండవ రాకడలో నేను ఎత్తబడాలి. కాబట్టి విశ్వాసం అనేటువంటి గురుతు రాకడ విశ్వాసముతో ఎదురు చూడాలి. కన్యక అనబడినటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. అదే రీతిగా క్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు జరిగేటువంటి గురుతులు ఏమైనా ఉన్నాయి అనేటువంటి వాటిని మనం చూస్తే కొన్నిటిని దినాన నేను మీ ముందుంచాలని తలుస్తున్నాను ప్రియులారా. యెహెజ్కేల్ గ్రంథము 37వ అధ్యాయము ప్రియులారా 21-22 వచనాలు మనం చూసినట్లయితే యూదులు పాలస్తీనా తిరిగి వస్తూ ఉన్నారు. ప్రియులరా యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడకు సమీపమై ఉందనబడినటువంటి సూచన లేక గురుత ఏమై ఉంది. చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా తిరిగి మరలా వారు పాలస్తీనా చేరుకుంటారు. వారు పాలస్తీనా చేరుకునేటువంటి సమయంలో క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ జరుగుతుంది. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకునడానికి జెఫన్యా గ్రంథములో ప్రియులరా 3వ అధ్యాయం 19-20 వచనాలలో కూడా జెఫన్యా భక్తుడు ఇదే మాటను జ్ఞాపకం చేశాడు. చెదరిపోయినటువంటి యూదులందరినీ నేను సమకూరుస్తున్నా. మరలా వారు ఏ దేశములు ఉన్నారో వారందరినీ పాలస్తీనా దేశములోనికి సమకూరుస్తున్నాను. ఇది నాన్న ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా యూదులు మరలా పాలస్తీనా దేశమునకు ఆయా దేశములో చెదిరిపోయినటువంటి వారందరూ చెర యొక్క బాధలను బట్టి ఇబ్బందులను బట్టి చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా మరలా పాలస్తీనా దేశము తిరిగి వస్తూ ఉన్నారు. ఈ అద్భుతమైనటువంటి గురుతు యేసుక్రీస్తు ప్రభు వారు రాబోతున్నారని తెలియచేయటానికి ఇది ఒక సాధనము సాదృశ్యమై ఉందని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇలా రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నహుము గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనములో నహుము భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే ప్రియులరా రథములు ఇదిగో ఏ రీతిగా పరిగెత్తుచున్నాయో అనబడినటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మిక్కిలి వేగముతో రథములు పరిగెత్తుచున్నాయి. వాటి యొక్క వెలుగును ఈ రీతిగా కనబడుచు వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవచ్చున్నది. రాజమార్గములో రథముల యొక్క
దాని మీద ఒకటి ఒకటి పడుచు పరిగెత్తుచు ఉన్నవి రాజ మార్గములో ఒక దాని మీద ఒకటి పడుచు పరిగెత్తుచు ఉన్నాయి. ఈ రథములు మన కాలములో బస్సులు కారులకు సూచన అయ్యింది పిల్లలారా. కాబట్టి దినాన దేవుని యొద్దకు వచ్చినటువంటి వారలారా, రెండవ గురుత ఏమై ఉంది అని అంటే వేగముగా పరిగెత్తేటువంటి బస్సులు కారులు అధికమైపోతూ ఉంటాయి. ఒక దాని మీద ఒకటి పడేటువంటి రీతిగా వేగముతో ప్రయాణము చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి పిల్లలారా. ఈ కనబడేటువంటి ఈ యొక్క సూచన, ఈ యొక్క గుర్తు దేవుని రాకడ అతి సమీపముగా ఉందని మనము తెలుసుకున్న బద్దులమై ఉన్నాం ప్రియులారా. ఏ చిన్న ఆ ప్రదేశములోకి వెళ్ళినా, ఆ చిన్న రోడ్డులోనికి మనం ప్రయాణం చేయడానికి వెళ్ళినా భయంకరమైన ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ప్రియులారా. ఈ దినాని పరిస్థితులను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ అతి సమీపముగా ఉంది, మనము సిద్ధపడబద్దులమై ఉన్నాం. కాబట్టి ఈ గుర్తును బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అని అంటే ప్రియులారా, ఎక్కడ చూసినప్పటికీ భయంకరమైనటువంటి పరిస్థితులలో ప్రియులారా, నహుము ప్రవక్త నినివే పట్టణాన్ని గురించి ప్రవచించినటువంటి మాటలలో రథములు ఈ రీతిగా పరిగెత్తుచున్నాయి. కాబట్టి ఒక దాని మీద ఒకటి పడేటువంటి రీతిగా వేగముగా వెళ్ళిపోచున్నాయి ఆ రథములు. ప్రియులారా, మన ఈ కాలములు బస్సులకు సాదృశ్యమై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. విపరీతమైన వేగముతో వాహనాలు ప్రయాణం చేస్తూ ఉన్నాయి ప్రియులారా. కాబట్టి దయతో దేవుని యొద్దకు వచ్చిన వారలారా, వాటిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ అతి సమీపముగా ఉంది. కాబట్టి దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. ఇంకా రక్షణ పొందనటువంటి నీవుంటే రక్షణ పొందు, రాకడకు సిద్ధపడు. రక్షణతో నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు, రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలి. రక్షింపబడినటువంటి వారందరూ కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. 10 మంది కన్యకల దగ్గరికి వెళితే సిద్ధపడినటువంటి వారు సిద్ధపడి దేవుని మాటను వినకుండా రక్షణ పొందినటువంటి వారు సిద్ధపడకుండా ఉన్నట్లయితే, మారు మనసు పొంది దేవుని మాట వినకున్న భువిని పేరుందినవి శ్వాసులైనా చేరుకునుటే యేసు ప్రభు వచ్చుచున్న రిదిగో వినరండి. ప్రియులారా, మారు మనసు పొందినటువంటి వారు దేవుని మాట విని సిద్ధపడకుండా ఉన్నట్లయితే, భూమిని పేరుందినటువంటి విశ్వాసులు ఎంత గొప్ప విశ్వాసులైనా ప్రభుని చేరుకొనుట సున్నా. ఈ దినాన దేవుని వాక్యాన్ని వినిచ్చునటువంటి వారులారా, మారు మనసు పొంది రక్షణ పొందినటువంటి నీవు దేవుని మాటను వినకుండా ఒకవేళ నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుడు చూశాడంటలేనటువంటి జీవితాన్ని ఒకవేళ కలిగి ఉన్నట్లయితే, దేవుని వాక్యం సూటిగా నీతో మాట్లాడుతుంది, ఇప్పటికైనా నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. క్రీస్తు ప్రభు వారి యొక్క భక్తి మెట్టులో ఆయన ఏ రీతిగా ఆయన పర్వతం మీద నివసించాలి అని అంటే, నీతిమంతుడిగా ఉండాలి, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించినటువంటి వ్యక్తి మాత్రమే ఎత్తబడతాడు ఆయన ఉండేటువంటి స్థలంలోనికి ప్రభు వచ్చినప్పుడు వారిని తీసుకుని వెళతాడు ప్రియులారా. కాబట్టి రెండవ గుర్తు లేక సూచన ఏమై ఉందంటే, బస్సులు కారులు అధికముగా వస్తూ ఉన్నాయి, అధికమైనటువంటి వేగముతో ప్రయాణాలు చేస్తూ ఉన్నాయి. మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, కూలి దొరకనటువంటి పరిస్థితి. జకర్యా గ్రంథములో 8వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, మనుషునికి కూలి దొరకనటువంటి పరిస్థితి, అనగా పని చేయటానికి వెళితే పని దొరకనటువంటి పరిస్థితి, కరువు. 30 దినాలలో సుమారుగా కూలి వానికి పని దొరకనటువంటి పరిస్థితులు, ఒక 10 దినాలు పని దొరికి ఒక 20 దినాలు ఖాళీగా ఉండేటువంటి పరిస్థితి ప్రియులారా. కాబట్టి దినాన ఆ యొక్క గుర్తును బట్టి కూడా క్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో అతి సమీపముగా రాబోతున్నాడని మనం సిద్ధపడాలి ప్రియులారా. ప్రపంచ దేశాలు కూడా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని, 2 సంవత్సరాలలో భయంకరమైన వ్యాధిని బట్టి ప్రియులారా పేదవాడు బ్రతకలేనటువంటి పరిస్థితిలో, ఈ భయంకరమైన కరువు కలిగినటువంటి కాలంలో మనం జీవిస్తున్నప్పుడు, కూలి దొరకనటువంటి పరిస్థితులలో మనం ఉంటున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు రాబోతున్నాడు. ఇప్పటివరకు జీవించిన జీవితము చాలు, క్రీస్తు కొరకు జీవించాలనేటువంటి ఉద్దేశంతో మనం సిద్ధపడబద్దులమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, చదువుకున్నటువంటి వ్యక్తికి కూలి లేదు, చదువుకున్నటువంటి వ్యక్తికి కూలి లేదు. ఎందరో విద్యను అభ్యసించినటువంటి వారు నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుచ్చు ఉన్నారు ప్రియులారా.
ఎందరో ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి వారు వారు ఉద్యోగాలు లేక ఏదో ఒక పని చేతి పనిని చేసుకుంటూ జీవనోపాధిని కొనసాగించేటువంటి వారు ఎందరో ఉన్నారు ప్రియులారా. ఇది నన్ను దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సూచనను బట్టి దేవుని యొక్క రాకడ దిశ సమీపముగా ఉంది. ఆయన ద్వారమునొద్దే నిలుచున్నాడు. దైతో అలాంటి సిద్ధపాటు అనుదినము మనం కలిగి ఉండాలి. రోజు మనము రెండు రకాలైనటువంటి సిద్ధపాటులు కలిగి ఉండాలి. దేవుని రాకడైతే నీ రాకడలో నేను ఎత్తబడేటువంటి గుంపులో నన్ను ఉంచు ప్రభువా. ఒకవేళ నా పోకడైతే నా ఆత్మను నీ యొద్దకు చేర్చుకో ప్రభువా. ఈ రెండు ప్రయాణములు ప్రతిదినము కూడా మనము చేయగలిగి రెడీగా మనం ఉన్నట్లయితే ప్రభు వచ్చిన ఆయన ఆగమనములు ఎత్తబడతాము. ఒకవేళ మనం పోకడైనా ప్రభు సన్నిధికి మన ఆత్మను దేవుడు తీసుకుని వెళతాడు. ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, ఈ రెండవ గుర్తు లేక సూచన ఏమై ఉందంటే, కరువు కాలములు అనగా పని దొరకనటువంటి కాలము, కూలి దొరకనటువంటి కాలం, ఇలాంటి పరిస్థితులు రాబోచున్నాయి. కనుక ఆ పరిస్థితులను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు రాక అతి సమీపముగా ఉంది. ఎత్తబడే గుంపులో మనం ఉంటున్నామా? ఒకవేళ విడవబడేటువంటి గుంపులో మనం ఉంటున్నామా? ఎత్తబడేటువంటి సంఘముగా మనం ఉంటున్నామా? ఇదిగో నా ప్రియురాలా, నువ్వు సుందరివి, నీవు సుందరివి అని నిన్ను నన్ను చూసి ఒరుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఇష్టపడి ఆ వధువును తీసుకెళ్లేటువంటి సంఘముగా మనం సిద్ధపడుతున్నామా? పరలోకములున్న పరిశుద్ధులను, దేవదూతలను విడిచిపెట్టి భూలోకములు ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులను క్రైస్తవ సంఘములు నుండి వధువు సంఘముగా సిద్ధపరిచి, కళంకమైనను మడత అయినను అట్టిది మరి ఏదైనను లేకుండా నిష్కళంకమైనటువంటి వధువుగా సిద్ధపడినటువంటి వారిని తీసుకుని వెళ్ళి తన ప్రక్కన కూర్చోబెట్టుకునటానికి వరుడు రాబోతుంటే, ఈ దినాలలో దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఘనతలను బట్టి ప్రభుని మరిచిపోయి లోకములు ఇష్టానుసారమైనటువంటి జీవితం ఒకవేళ జీవిస్తూ ఉన్నట్లయితే, ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడో, కానీ నువ్వు మాత్రం ప్రభువుని ద్వేషిస్తున్నావు. ఎంతగా ప్రభు ప్రేమించాడు అని అంటే, ఆయన ఉండేటువంటి స్థలములో మనం ఉండటానికి తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడు. ఎంతగా ప్రభు ప్రేమించాడంటే, ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడో. ఇది నాన్న ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, దేవుని వాక్యాన్ని వినుచున్నటువంటి వారులారా, దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ గురుతో కూలి దొరకనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనం. ఎంత చదువు చదివినా వీళ్ళరా, ఏ పని దొరకనటువంటి పరిస్థితులు, అనేక మంది పనుల కొరకు దేశ విదేశాలు తిరుగుతూ ఉన్నారు. దినాన దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దాన్ని బట్టి దేవుని రాకడతి సమీపంగా ఉందని జ్ఞాపకం చేసుకుని సిద్ధపడాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీళ్ళ నాలుగోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, పరిశుద్ధాత్మ బాప్తీస్మమును పొందాలి. వీళ్ళరా, పరిశుద్ధాత్మ బాప్తీస్మును మనం పొందినప్పుడు ఏవేలు గ్రంథము 2:8 ఏవేలు గ్రంథములు ఆయన మాట్లాడుచున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అపొస్తలుల కార్యములు 2:17 కూడా మనం చూస్తే, వీళ్ళరా అక్కడ జరిగినటువంటి అంత్య దినములలో సంఘము యొక్క అంత్యకాలము ప్రభు వచ్చి వారితో ఉన్న విశ్వాసమును బట్టి అంత్య దినాలలో అంత్యకాలాలలో వారిపైన ఆత్మవర్షాన్ని కురిపిస్తున్నాడు వీళ్ళ. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, పరిశుద్ధాత్మ బాప్తీస్మము మనకు అవసరమైంది. ఆత్మ బాప్తీస్మము కలిగి క్రీస్తు ప్రభు వారి యొద్దకు మనం వెళ్ళేటువంటి గుంపులో మనం ఉండాలి. దినాలలో అనేక మందికి ఆత్మవరాలు, పరిశుద్ధాత్మ బాప్తీస్మము ద్వారా అనేకమైన వరాలు దేవుడు వారికి ఇస్తున్నాడు. దాన్ని బట్టి ప్రభు రాక అతి సమీపముగా ఉందని మనం జ్ఞాపకం చేసుకున్న బద్దులమై ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఆత్మ స్నానము గనుక ప్రభు రాకడకు దగ్గర పడి ఉంది అని మనం తెలుసుకోవాలి. ఆత్మ స్నానము ద్వారా ప్రభు రాకడతి సమీపముగుందని మనం తెలుసుకున్న బద్దులమై ఉన్నాం. కాబట్టి నాలుగవది పరిశుద్ధాత్మ బాప్తీస్మము. కాబట్టి అనేక మంది జనాలు క్రీస్తు ప్రభు వారి మార్గములో నడుస్తూ బాప్తీస్మము పొందడాన్ని బట్టి క్రీస్తు ప్రభు వారికి రెండవ రాకడతి సమీపముగా ఉందని, ఆత్మ స్నానము ద్వారా మనం తెలుసుకునేది సమీపముగా ప్రభు రాకడుందని సిద్ధపడ బద్దులమై ఉన్నాం ప్రియులారా. ఎంతటి వారైనా యేసు నామములోనే రక్షణ ఉంది, ఏ నామములో రక్షణ లేదు అనబడినటువంటి మాటను నమ్మి పరిశుద్ధాత్మ బాప్తీస్మమును పొందుతున్నారు, రక్షణ పొందినటువంటి వారు. ఈ పరిశుద్ధాత్మ స్నానము బాప్తీస్మము ద్వారా మనము తెలుసుకునవలసింది ఏంటంటే, క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడతి సమీపముగా ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఐదవది మనం చూసినట్లయితే, ఎక్కడ చూసినా కలతల కాలము. ప్రియులరా, అతకని కాలము, వ్యాధుల కాలము, కలతలు ప్రియులరా, కుటుంబాలలో కలతలు, సంఘాలలో కలతలు. ప్రియులరా, భయంకరమైనటువంటి కలహములతో కూడినటువంటి జీవనోపాధిని మానవుడు కొనసాగిస్తున్నాడు ప్రియులరా. కొంతకాలం మంచిగా ఉండటం, కొంతకాలం కలహాలతో జీవించటం, ఈ రీతిగా
కలహకాలములలో మనం వచ్చున్నాం ప్రియులారా. ఇంట్లోనే కలహాలు, సంఘాలలోనే కలహాలు, సమాజంలోనే కలహాలు, రాజ్యంలోనే కలహాలు. ప్రియులారా, ఎక్కడ చూసినా కలహములే. ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయములో మనం చూస్తే రాజ్యము మీదకి రాజ్యము, జనము మీదకి జనం, ఎక్కడ చూసిన భూకంపములు, ఎక్కడ చూసిన కరువులు, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు. ప్రియులారా, మార్కు సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయాల్లో ఇలా రాకడను గురించినటువంటి సంగతులు మనం చూసినట్లయితే, కలహ కాలములను గురించి ముగ్గురు ప్రవక్తలు ప్రియులారా రాసినటువంటి మూడు సువార్తలలో మనం జ్ఞాపకం చేసుకుని వచ్చానమాట. ఎక్కడ చూసిన యుద్ధములు, కరువులు, భూకంపములు, ఇలా అనేకమైనటువంటి మార్పులు, భూమండలములు, ఆకాశ మండలములు, ఘోషలు కలుగుచున్నాయి. ప్రియులారా, ఈ కలహ కాలాలలో మనం ఉంటున్నాము. ఆ ఘోషలను బట్టి ప్రభు అతి సమీపముగా ఉన్నాడని మనము జ్ఞాపకము చేసుకొని ఎట్టి మార్పు రానయ్యున్నదో అని భయపడిపోతూ ఉండేటువంటి పరిస్థితి. ప్రియులారా, కాబట్టి దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ఈ కలత కాలములలో మనకు కావలసినటువంటిది ఏమిటంటే నిబ్బరమైనటువంటి బుద్ధి కావాలి. ఏది ఏమైనప్పటికీ మా ప్రభు రాబోతున్నాడో ఆయన కొరకు నిబ్బరము కలిగి ప్రభు వైపు చూస్తూ ధైర్యముతో సిద్ధపడగలిగినటువంటి వధువునే ఆయన వచ్చి రేపు తీసుకుని వెళతాడు. ప్రియులారా, కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, రాకముందు వచ్చి కష్టములు వేరు, రాకడ తర్వాత వచ్చేటువంటి కష్టములు వేరు. రాకముందు కష్టాలు, రాక తర్వాత కష్టాలు ఉంటాయి. ప్రియులారా, ఒకవేళ సిద్ధపడకపోతే కలత కాలములు, రాకముందు పడేటువంటి కష్టములు చాలా తక్కువగా ఉంటాయి. రాక పెదప అనగా రాక తర్వాత పడేటువంటి కష్టములు భయంకరముగా ఉంటాయి. ఏడేళ్ళు భయంకరమైనటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులు. ఇలా ఈ బాధను తట్టుకోలేనటువంటి పరిస్థితి నేడున్న విధముగా గందరగోళములు కావవి. అనేకములు రాజ్యముల విషయములు తర్కములు, కలహములు, ఇందువలన ప్రజలకు నెమ్మది ఉండదు. ప్రియులారా, మత విషయాలలో కూడా తర్కములు, కలహములు, రకరకములైనటువంటి బాధలు ఉంటుంది. నిజమో అని తెలియక కలతలు చెందేటువంటి పరిస్థితి. ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ఈ కలత కలిగినటువంటి కాలాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు రాక అతి సమీపముగా ఉన్నది, అతి సమీపముగా ఉంది అనేటువంటి మాటను మనము జ్ఞాపకము చేసుకున్న బదులమై ఉన్నాం. ప్రియులారా, ఆ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబద్ధ ప్రవక్తలు. ప్రియులారా, ఈ సూచన బట్టి మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటిది మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 వచనము నుండి 20 వచనం వరకు మనం చూసినట్లయితే, అబద్ధ ప్రవక్తలు అంత్యక్రీస్తును ఒక సహాయం చేయటకు వచ్చును. ప్రియులారా, వారు ఇప్పుడు రాలేదు అని మనం అనుకుంటూ ఉంటాము, కానీ ఖచ్చితంగా వారు ఉంటూ ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు ఈ దినాలలో చాలామంది అధికముగా పెరిగిపోతున్నారు. యోహాను గారు రాసిన మొదటి ఉత్తరములు 4వ అధ్యాయం మొదటి నుంచి 3వ వచనం వరకు మనం చూసినట్లయితే, ప్రియులారా, క్రీస్తు విరోధి యొక్క ఆత్మలు వచ్చేటువంటి పరిస్థితులు మనకు కనబడుచున్నాయి. అబద్ధ ప్రవక్తలు ప్రియులారా, కాబట్టి అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధమైనటువంటి ప్రవచనాలు చెప్పేటువంటి వారు భూలోకములో పెరిగిపోతూ ఉన్నారు. ప్రియులారా, అన్ని మతాలలో కూడా క్రీస్తు విరోధి కలిగినటువంటి ఆత్మలు వస్తూ ఉన్నాయి. క్రీస్తును నేనే అని చెప్పేటువంటి ఆత్మలు వస్తూ ఉన్నాయి. ప్రియులారా, దినాన అబద్ధ ప్రవక్తలు అనేక మంది దేవుని రాకడ ఎప్పుడో వచ్చేసిందని చెప్పేవారు ఉన్నారు. దేవుని రాకడ ఇంకా ఇప్పుడే రాదని చెప్పేటువంటి వారు ఉన్నారు. దేవుని రాకడ పలానా సంవత్సరములు వస్తుందని చెప్పేటువంటి వారు ఎందరో ఉన్నారు. ప్రియులారా, కాబట్టి మీకు కలిగినదంతా దేవుని కొరకు ఇచ్చేయండి అని చెప్పేటువంటి అబద్ధ ప్రవక్తలు ఎందరో ఉన్నారు. ఈ దినాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, అబద్ధ ప్రవక్తలు కోట్ల కొలది వ్యాపించేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము కనుక ప్రియులారా, వారిని బట్టి క్రీస్తు రాక అతి సమీపము ఉందని మనం తెలుసుకునే బదులమైనాం. ఏడోది మనం చూస్తే అక్రమము వృద్ధవుతుంది. ఎక్కడ చూసినా ప్రియులారా అక్రమము వృద్ధవుతుంది. 24 మత్తయి సువార్త 12 వచనములో అక్రమము పెరిగిపోతుంది. ప్రియులారా, క్రమము తగ్గిపోతుంది. అక్రమము అనేటువంటిది పాపమే. ప్రియులారా, అతిక్రమము, అక్రమము అనేటువంటిది దేవుని సన్నిధానములో పెరిగిపోతూ ఉన్నది. కాబట్టి దినాన నేను చెప్పబడిన 7 గురుతులు భూలోకములు మన కాలములోనే జరుగుతున్నాయి. కనుక మన కాలములోనే క్రీస్తు ప్రభు వారికి 2వ రాకడ అతి సమీపముగా ఉందని విశ్వాసముతో, ప్రార్థనతో, దేవుని వాక్యముతో అధమ మొక్క పాపమైన అంటకుండా అంటూ అంటను పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో జీవించగలిగినప్పుడు ప్రభు ఎప్పుడు వచ్చినా ఆయన ఆగమంలో ఆయనతో పాటు ఉండటానికి ఆయన తీసుకుని వెళతాడంటే సిద్ధపాటు వాక్యం అన్న మీ అందరికీ మిండుగా క్రీస్తు ప్రభు అనుగ్రహించి ఆయన రాకడలో ఎత్తబడేటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవా, మీకు స్తోత్రాలు. దేవుని రాకడ అతి సమీపముగా ఉందని మా కాలములో జరుగుచున్నటువంటి సూచనలను బట్టి
మా ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటూ ఈ గురుతులను బట్టి ప్రభు వస్తున్నారని సిద్ధపడగలిగినటువంటి సిద్ధపాటు వాక్యమినుచునేటువంటి ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించారని నమ్ముతున్నానయ్యా. అలాగే ఈ లోకములో ఉన్నటువంటి వాటి మీద ఆశ పెట్టుకొనకుండా మీ రాజ్యము కొరకు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి అని మీరు సెలవిచ్చిన మాటను బట్టి రాకడ కొరకు మీ రాజ్యమును వెతికి మీ రాజ్య వారసత్వములో పాలు పంచుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల హృదయములో విశ్వాసము బలపరచబడిన ఆయన రాకడకు సిద్ధపడి ఎత్తబడేటువంటి గుంపులో ప్రతి ఒక్కరిని ఆయత్తపరచమని ఎవరైనా బలహీనులుంటే వాక్యమినుచ్చినటువంటి బిడ్డలకు బలమును శక్తిని ఆరోగ్యమును స్వస్థతను నెమ్మదిని దయచేయమని తండ్రి ప్రార్థిస్తూ దేవుడు నన్ను దీవించలేదని నేరం మీ మీదకు రాకుండా ప్రతి ఒక్క బిడ్డ అంతరంగ ఉద్దేశాలు బహిరంగ ఉద్దేశాలు సఫలపరిచి దీవునితో నింపమని తండ్రి ప్రార్థిస్తున్నాను. ఎవరెవరి అంశాలు ప్రార్థించమని కోరారో వేడారో వారి అంశములన్నిటికీ నెరవేర్పునిచ్చి ఈ నూతన వత్సరములు రెండవ మాసములు నూతన క్రియ ప్రతి ఒక్క బిడ్డ పట్ల జరిగించమని ప్రాముఖ్యముగా నిరాకడ కొరకు సిద్ధపడేటువంటి ఆత్మలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని సకల ఆశీర్వాదములకు దాతయు కర్తయు రెండవ రాకడలు ఒరుడుగా రాబోచున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిగాక, రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయి. మడల అపరాధము చేసిన వాని క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము. మన శోధన లేక కీడుని తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువార యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకరణ సహవాసము కాపుదల ప్రార్థించిన అంశానికి ఏకీవించిన బిడ్డలకు జరిగిన జరుగుచున్న జరగబో కార్యములన్నిటికీ సదాకాలము మీ జయము ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. మరణతాయనగమన ప్రభువు మరలవచుట దీనిం తరచుగస లమనువాడు నరుడు జన్యుడు. అందరికీ మరణాత మరణాత. మరి ఏ యొక్క మందిరానికి వెళ్ళినటువంటి వారు స్క్రీన్ పై పడుచున్నటువంటి అడ్రస్ ప్రకారము ఆదివారం ఆరాధనలోకి వించి దైవ ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరొక మారు మీ అందరికీ మరణాత మరణాత.